हाय हेलो वेलकम टू माय चैनल कोकनाडा कलर्स वीडियो नीन 13th सितंबर ना एनटीए वालू कंडक्ट चेसिन नीट एग्जाम लो रूल्स एंड रेगुलेशंस एला फॉलो अय्यारो मीकु चूपिस्तानंडी। మా అమ్మాయి కూడా నీట్ ఎగ్జామ్ రాసింది, సో మేము వైజాగ్లో ఉన్న ఒక సెంటర్కి ఎగ్జామ్ రాయడానికి మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాము. అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ నేను వీడియో తీశానండి, అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ May 3 జరగాలండి, కానీ 2 times అలా పోస్ట్పోన్ అయిందండి. కొంతమంది ఎగ్జామ్ ఉంటుందని, కొంతమందేమో ఎగ్జామ్ ఉండదని, అసలు ఎగ్జామ్ ఉంటే ఎప్పుడు ఉంటుందో తెలియక పిల్లలు చదవాలో లేకపోతే మానేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డారండి. అంటే ఈ కోవిడ్ వల్ల కాలేజెస్ అవి ఏమీ లేవు కదండి, అందుకని ప్రాపర్గా వీళ్ళకి కోచింగ్ అనేది పాపం ఏమీ లేకుండా వీళ్ళకి వీళ్ళే చదువుకోవాల్సి వచ్చిందండి. అందువల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. మొత్తానికి ఎన్టీఏ వాళ్ళు నిర్ణయం తీసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని చాలా స్టేట్లలో పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ పొలిటీషియన్స్ హైకోర్టులో ప్లీ వేశారండి, కానీ హైకోర్టు అది కొట్టేసిందండి. ఇంకా పోస్ట్పోన్ చేస్తే పిల్లలకి 1 year వేస్ట్ అయిపోతుందండి, వేయకపోతేనేమో కోవిడ్ పరిణామాలు ఎదుర్కోవాలి. ఇలా సతమతం అవుతూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ ఎగ్జాము, ఈ ఎగ్జామే కాదండి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ ఎన్టీఏ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్క స్టూడెంట్కి కంపల్సరిగా మాస్క్, గ్లౌజెస్, శానిటైజర్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉండాలని చెప్పేసి చెప్పారండి. పిల్లలందరూ కూడా అలాగే మెయింటైన్ అయ్యారు. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ గర్ల్స్కి, ఒక లైన్ ఏమో బాయ్స్కి కేటాయించారండి. ఆ లైన్లో ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అవ్వడానికి అని చెప్పేసి వైట్ సర్కిల్స్ గీయడం జరిగింది. దాంట్లో స్టూడెంట్స్ని నిలబెట్టారండి, కానీ వాళ్ళు లోపల పంపించేటప్పుడు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎవరు పట్టించుకోలేదండి. థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి చేసి పంపించేశారండి. అసలు యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చేసి 2 to 5 అండి, కానీ అందరూ ఒకటేసారి అటెండ్ అవ్వడం వల్ల అక్కడ క్రౌడ్ ఏర్పడుతుందని చెప్పేసి 4 slots కింద డివైడ్ చేయడం జరిగిందండి. ఒక్కో స్లాట్కి వచ్చేసి 150 మెంబర్స్కి ఇచ్చారు. స్లాట్కి వచ్చేసి 15 minutes గ్యాప్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మార్నింగ్ 11 to 1 వరకు కూడా రిపోర్టింగ్ టైం అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ టైంలో ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఎండలో నిలబడిపోయారండి. అక్కడ ఆ సెంటర్ వాళ్ళు వచ్చేసి కనీసం టెంట్ కూడా అరేంజ్ చేయలేదండి, దానివల్ల పేరెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. చూస్తున్నారు కదండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎలా నిలబడ్డారో. అక్కడ ప్రాపర్గా కారు పార్కింగ్ కూడా మెన్షన్ చేయలేదండి ఎక్కడో అనేది. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం దూరంగా ఖాళీ ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ అందరూ లైన్కి ఇలా చెట్ల కింద పెట్టుకుని ఉన్నారండి. మామూలుగా అయితే కోవిడ్ కాని రోజుల్లో అయితే 2 to 5 ఎగ్జామ్ ఒక 1 hour ముందు వస్తారు. ఎగ్జామ్కి ఒక 4 hours ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడమో లేకపోతే షాపింగ్ చేయడమో లేకపోతే ఏమైనా పనులుంటే చూసుకుని రావడమే జరుగుతుందండి. కానీ ఇప్పుడు ఎవరింటికి వెళ్ళే పొజిషన్ కాదు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, కనీసం హోటల్కి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి కూడా కాదు. సో అందరూ ఇలాగే చెట్లకి కింద కార్లు ఆఫ్ చేసుకుని ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకుని తెచ్చేసుకుని అక్కడే మా భోజనాలు చేసేసారండి. అందరూ కూడా అలా 6 hours అలా కారులోనే ఉండిపోయారు. చెప్పాను కదండి మాకు సరైన కార్ పార్కింగ్ ఎక్కడో అనేది వాళ్ళు చెప్పలేదు, సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యిందండి. ఇప్పుడు కార్లు ఎక్కడో ఆగిపోతే పాపం పిల్లలు అక్కడ నుంచి పరిగెట్టుకుంటే ఎగ్జామ్ సెంటర్కి కూడా వచ్చారు కొంతమంది. ఎవరో ఒక పేరెంట్ 100కి డయల్ చేయడం వల్ల అక్కడ ట్రాఫిక్ పోలీస్ అతను వచ్చి అక్కడ ట్రాఫిక్ని అంతా క్లియర్ చేశారు. ఎగ్జామ్ రోజు మార్నింగ్ అంతా ఎండ కాసిందండి, ఎగ్జామ్ అయిపోతుంది ఒక 1 hourలో అయిపోతుంది అనగా ఫుల్గా వర్షం పడింది. చూస్తున్నారు కదా పేరెంట్స్ అందరూ కూడా పాపం అలా తడిచిపోయారు చాలామంది. మార్నింగ్ ఏమో ఎండలో నిలబడిపోయారు, ఇంకా వచ్చేసరికి ఏమో వర్షంలో తడిచిపోయారండి పాపం. మన ఆంధ్రాలో 6 cities ఈ సెంటర్స్ అలాట్ చేయడం జరిగిందండి, వైజాగ్, విజయవాడ, గుంటూరు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి. ఒక్కొక్క సిటీకి కూడా
చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి హాజరయ్యారు. మామూలు రోజుల్లో అయితే ఇది పెద్ద విషయం ఏమి కాదండి. కాకపోతే ఇప్పుడు కోవిడ్ వల్ల ముందు రోజు వచ్చి ఎక్కడ ఉండలేకపోయారు. అదే మార్నింగ్ వద్దాము అనుకుంటే టైం సరిపోతుందో లేదా అని చెప్పేసి పేరెంట్స్ చాలా టెన్షన్ పడ్డారండి. మార్నింగ్ వచ్చేసి చక్కగా పిల్లలకి టైం గ్యాప్ ఇచ్చేసి సెంటర్ లోపలికి పంపించడం జరిగిందండి. అలాగే ఈవినింగ్ కూడా టైం ఇచ్చి పిల్లల్ని పంపిస్తే బాగుండేది. కాకపోతే అందరినీ ఒకటేసారి పంపించేశారు. దానివల్ల అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ అవ్వలేదండి. పాపం ఎవరాతృత వాళ్ళదండి, పిల్లలు వాళ్ళ కోసం వెతుక్కుంటారని చెప్పేసి పేరెంట్స్ అందరూ కూడా ఆ సెంటర్ దగ్గరకు వచ్చేసి నిలబడిపోయారు. సో మేము కూడా అలాగే నిలబడ్డాము అనుకోండి. మొత్తానికి మేము వెళ్ళిన సెంటర్లో ఎగ్జామ్ అనేది ఇలా కండక్ట్ చేయడం జరిగిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.